అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మాదాపూర్లో ఒక బడా మోసం బయటకొచ్చింది. కోట్ల రూపాయలకు జనాలను ముంచేసిన మోసం. మీలో కూడా ఎవరైనా ఈ కంపెనీ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారేమో ఒకసారి చూడండి. ఇప్పటికే పోలీస్ స్టేషన్స్ లో ఆ కంపెనీ మమ్మల్ని మోసం చేసింది అంటూ చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు పెట్టే పెట్టుబడి రెట్టింపు అవుతుంది, రెట్టింపు లాభాలు ఇస్తామంటూ 229 కోట్ల రూపాయలతో కంపెనీ బిచాన ఎత్తేసింది. ఇప్పుడు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా బయటకు వచ్చి ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. డికేజీ టెక్నాలజీస్ పేరుతో ఈ కంపెనీ మోసాలకు పాల్పడింది. 17,500 మంది బాధితులు ఈ కంపెనీ బారిన పడి మోసాలు పోయారు. డికేజీ టెక్నాలజీస్ డికాజో సొల్యూషన్స్ పేర్లతో ప్రజలకు టోకరా వేశారు ఆ కంపెనీ ప్రతినిధులు. 1,00,000 రూపాయలు పెట్టుబడికి 3 నెలల్లో 15%, 6 నెలల్లో 25%, 7 నెలలకు 60%, 2 ఏళ్లకు 100% చొప్పున లాభాలు ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. మోసపూరిత ప్రకటనలు చేశారు. సుమారు 17,500 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తెప్పేసింది ఆ కంపెనీ. గుడి మల్కాపూర్కు చెందిన డాక్టర్ అబ్దుల్ జైష్ జనవరిలో 2.74 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులకు మోసపోయాను అని ఆ బాధితుడు గ్రహించాడు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తుకు ఆదేశించారు కమిషనర్ సిబి ఆనంద్. కంపెనీ ఎండి సయ్యద్ అష్ఫక్ రాహిల్, అతడి భార్య డైరెక్టర్ సయ్యద్ అల్ను అరెస్ట్ కూడా చేశారు. నిందితుల దగ్గర నుంచి 13 ల్యాప్టాప్లు, 1,70,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు ఇతరుల పాత్రపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారంతా న్యాయం కావాలి అంటూ ఇలా ప్లకార్డులు పట్టుకుని బ్యానర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రేష అందిస్తారు. పెట్రేష, ప్రస్తుతం ఆ కంపెనీ ప్రతినిధులు పోలీసుల అదుపులోనే ఉన్నారా? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? బాధితులకు ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీ తక్కువ వడ్డీ సంపాదించాలి అని అంటూ పూర్తిగా బాధితులను మోసం చేయడం అయితే జరుగుతుంది. రోజు రోజుకి వెలుగులోకి వస్తుంది. ఇవాళ ఏదైతే తాజాగా చూసుకుంటున్నైతే మాదాపూర్ లో ఉన్న డికేహెచ్ కంపెనీ అధిక వడ్డీ ఇస్తామంటూ పూర్తిగా అయితే మోసం చేయడం అయితే జరిగింది. సుమారుగా ఒక్కొక్కల దగ్గర నుంచి 5,000 నుంచి సుమారుగా 10 లక్షల వరకు తీసుకోవడం అయితే జరిగింది. కోట్ల రూపాయల వరకు చెప్పి 2 నెలల నుంచి బాధితులు ఇవ్వకుండా, అంటే రిటర్న్స్ ఇవ్వకుండా బాధితులు మాత్రం రోడ్డు మీదకి వచ్చి లబోదిబోం అంటున్నారు. ఇప్పటికే కంపెనీ బోర్డు తిప్పడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 3 రాష్ట్రాలు. ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక, అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వీళ్ళ పూర్తిగా ఇది ఆఫీస్ అంతా కూడా మాదాపూర్ మరియు హోల్ సిటీలో కూడా ఉందని పూర్తిగా తెలుస్తుంది. అధిక వడ్డీలతో ఆశ చూపించి ప్రజలను మోసం చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా పెద్ద ఫ్రాడ్ హైదరాబాద్ లో అన్ని చెప్పొచ్చు. కంపెనీ అంతా కూడా సుమారుగా 229 క్రోర్స్ డబుల్ వరకు డబుల్ ప్రాఫిట్ ఇస్తామని చెప్పి 17,500 విక్టిమ్స్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ అంతా కూడా డికే టెక్నాలజీస్ అండ్ డెకాన్ సొల్యూషన్స్ అని పూర్తిగా తెలుస్తుంది. 3% లాగా, అంటే మొదట 15% 3 మంత్స్కి, 25% 6 మంత్స్కి ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని పూర్తిగా, దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత 60% ఇస్తామని చెప్పడం అని జరిగింది. ఇప్పటికే చూసుకుంటే అయితే గుడ్డు మన్కపూర్ ఇన్వెస్ట్ చేసిన ఎవరైతే అబ్దుల్ అన్న వ్యక్తి కంప్లైంట్ సిసిఎస్ లో ఇవ్వడం అయితే జరిగింది. అతని దగ్గర సుమారుగా 2.74 క్రోర్స్ అయితే పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ ప్రతినిధులు చేసిన మోసం విలువ ఎంత ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ప్రాథమికంగా పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఎస్, ఇప్పటికే చూసుకుంటున్నైతే ప్రజలందరూ గత కొన్ని రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్లే కానీ లబోదివ్వం అని ధర్నాలు చేయడం జరుగుతుంది. సిసిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. సివి ఆనంద్ ఆర్డర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీమ్ చేసింది. అదే విధంగా సుమారుగా 229 కోట్లు, అంటే ఎంత భారీ మొత్తాన స్కామ్, ఈజీ మనీ సంపాదించడానికి ఎంత పాల్పడ్డాడో మనం చూడొచ్చు. ఒకవైపు సయ్యద్ రాహిల్ అన్న వ్యక్తితో పాటు వాళ్ళ వైఫ్ సయ్యదాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఏజెంట్స్, అంటే సుమారుగా ఒక్క ఇన్వెస్ట్మెంట్ క్లోజ్ చేయడానికి ఒక్కొక్క ఏజెంట్లు ఉన్నారు. అంటే మొత్తం మీద కూడా 100కు పైన ఏజెంట్లు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళదంతా ల్యాప్టాప్స్, సుమారుగా 13 ల్యాప్టాప్స్, ఆ తర్వాత క్యాష్ వాళ్ళ దగ్గర కంపెనీని రేట్ చేసే సమయంలో
సుమారు 1.7 క్రోర్స్ అయితే లిక్విడ్ క్యాష్ దొరికింది. వాళ్ళతో పాటు డాక్యుమెంట్స్, అంటే ఎంత మందిని మోసం చేశారు, ఎంత మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్న పూర్తిగా ఏజెంట్స్ల పేర్లు కూడా ఉందంటే భారీ మొత్తాన్ని స్కామ్ అనే చెప్పొచ్చు. ఈజీగా అంటే రిటర్న్స్ భారీగా ఇస్తామంటే ఒక 5000 పెట్టుబడి పెడితే 15% ఇస్తాము అంటే 5750 రూపీస్ మనకి పడుతుంది. అదే ఒకవైపు 25% ఇస్తాము అంటే 6250 రూపీస్. ఒకవేళ అదే మేము 60% ఇస్తే 8000 ఇస్తామని చెప్పి ఫుల్ రిటర్న్ 2 ఇయర్స్ తర్వాత అంటే మొత్తము 5 ప్లస్ ఇస్తాము అంటే 10000 ఇస్తామని, ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే కాకుండా పెద్ద పెద్ద ఫ్యామిలీని టార్గెట్ చేసి భారీ మొత్తాన్ని అంటే కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేసి ఆ తర్వాత కంపెనీని తిప్పేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే నోటీస్ బోర్డు పెట్టారు వాళ్ళు, ఏదైతే కంపెనీలో దాడులు జరుగుతున్నాయి, మా ఆఫీసర్స్ మీద దాడులు జరిగాయి కాబట్టి తాత్కాలికంగా మేము కంపెనీ క్లోజ్ చేస్తున్నాం అంటే 2 మంత్స్ వరకు వాళ్ళు అదే బోర్డు పెట్టారు. ఆ తర్వాత ప్రజలకు అనుమానం వచ్చి ధర్నాలు చేయడం, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం. ప్రస్తుతం మాత్రం సీవీ ఆనంద్ ఇచ్చిన స్పెషల్ ఇంటరాగేషన్ టీం వరకు వాళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు, వాళ్ళ భార్యాభర్తలను ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత ఏజెంట్స్ని కూడా తీసుకున్నారు. ఒకవైపు మాత్రం ఇప్పటికే బాధితులందరూ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొరికింది కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు. మరి ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కడ దాచారు, ఎక్కడికి తరలించారు, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? దీని వెనకాల సుమారుగా 100 మంది వరకు ఏజెంట్లు ఉన్నారని తెలుస్తుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంకరేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ఇప్పటికీ కొంతమందిని అంటే సుమారుగా ఒక 10 మందిని వరకు ఏజెంట్లని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది అంటే ఇది ఒకటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఉంది. అదే బ్రాంచ్ బాదపూర్లో కాకుండా ఇంకొక బ్రాంచ్ కూడా హోల్ సిటీలో ఉంది, అది కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎలా రికవరీ చేయాలి, ఈ డబ్బంతా కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ తర్వాత ఇంకెన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టారు, దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విధంగా అనే కోణంలో పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రాయడపేట రిష, హైదరాబాద్ మాదాపూర్లో ఒక పెద్ద మోసం బయటకు వచ్చింది. కోట్ల రూపాయలకు మందిని ముంచిన మోసం ఇది. పెట్టుబడిపై రెట్టింపు లాభాన్ని ఇస్తామంటూ 229 కోట్ల రూపాయలతో కంపెనీ బిచానా ఎత్తేసింది. 17,500 మంది బాధితులు ఈ కంపెనీ బారిన పడి మోసపోయారు. డికేజెడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేర్లతో ప్రజలకు టోకరా వేసింది కంపెనీ. 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే 3 నెలల్లో 15%, 6 నెలల్లో 25%, ఏడాదికి 60%, 2 ఏళ్లకు 100% చొప్పున లాభాలు ఇస్తామంటూ మోసపూరిత ప్రకటనలు చేశారు. గుడిమల్కాపూర్కు చెందిన అబ్దుల్ జైష్ జనవరిలో 2,74,00,000 రూపాయలు పెట్టుబడి కూడా పెట్టారు. కొన్ని రోజులకు మోసపోయాను అని అతను గ్రహించాడు. అతనితో పాటు చిన్న చిన్న పెట్టుబడులు 100,000 రూపాయలకు పైబడి పెట్టిన పెట్టుబడులు పెట్టిన ఎంతోమంది ఇప్పుడు రోడ్డుపై పడ్డారు, ఆందోళన చేస్తున్నారు. సుమారు 17,500 మంది బాధితులు ఈ కంపెనీ బారిన పడి మోసపోయారు. సిసిఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తుకు ఆదేశించారు సిబి ఆనంద్. కంపెనీ ఎండి సయ్యద్ అష్ఫక్ రాహిల్, అతడి భార్య డాక్టర్ సయీద్ అరెస్ట్ అయ్యారు. నిందితుల దగ్గర నుంచి 13 ల్యాప్టాప్లను, 1,70,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏజెంట్లు, ఇతరుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్ళందరు ఫ్యామిలీ బిజినెస్, ఇంకా ఎంప్లాయీస్ ఇంకా బిజినెస్ ఓనర్స్ అందరు ఒకలానే ఉన్నారు. ఒకరొకరిని సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ మీదనే బ్లేమ్ చేసి ఆఫీస్ క్లోజ్ చేసినారు, కానీ ఇది రాంగ్. ఇంకా ఇన్ఫార్మ్ కూడా చేయలే, అది కూడా రాంగ్. ఇంకా మా అన్ని ఎన్ని డబ్బులు పెట్టినా అది అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ ఇక్కడ వస్తే మాకు ఏమైనా జస్టిస్ దొరుకుతుంది అంటే వీళ్ళు ఏం చెయ్యట్లే. రెస్పాండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ అయిపోతుంది, కానీ వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లే. ఇప్పుడు మేము ఫస్ట్ నార్మల్ గానే వచ్చినాం అందరు గ్యాదర్ చేసి, ఇప్పుడు వాళ్ళు వినట్లే అని ఎట్లా గ్యాదర్ అయినాం. యాక్షన్ ఇప్పుడైనా తీసుకుంటారు నుండి మా ఏం కంప్లైంట్ వీళ్ళు తీసుకుంటలేరు. 15 డేస్ నుండి ఎక్కడ నుండి వేరే పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడ తిరుగుమని చెప్తున్నారు, ఏం యాక్షన్ తీసుకోవట్లే. మేము ఆఫీస్ క్లోజ్ అయినా నెక్స్ట్ డే పోలీస్ కంప్లైంట్ చేయడానికి అందరు గ్యాదర్ అయినాం.
కానీ వీరు ఏం కంప్లైంట్ తీసుకోలే. మాకి అందరికి బీటుబి బీటుసి బిజినెస్ వచ్చినాము. డికేజెడ్ ఇన్వెస్ట్మెంట్ అని, డికాజో సొల్యూషన్ అని ఒక ఫ్రాడ్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 700 crores రూపీస్ ది స్కామ్ జరిగింది. మొత్తం దాదాపు 30,000 మెంబర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారు దాంట్లో. అందరికీ రోడ్డు మీద వచ్చారు ఇప్పుడు వాళ్ళు అందరుగా, ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారు. మరి గవర్నమెంట్ నుంచి మేము పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు, యాక్షన్ ఏం తీసుకుంటలేము. 10 డేస్ to 15 డేస్ అయిపోయింది ఇప్పటి వరకు. ఇది చూస్తే మీరు చూడండి, ఇక్కడ కంపెనీలో సయ్యద్ డికేజెడ్ ఇన్వెస్ట్మెంట్ అని యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ చూసినాం మేము ప్రమోటర్స్ ద్వారా. దాని తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళినాం, అది మాకు ఏం చెప్పారంటే ప్రాఫిట్ షేర్ మీకు 10 to 12% గా ఇస్తాం. మీ అమౌంట్ గిట్ట మీకు తర్వాత రిటర్న్ వస్తుంది, మీకు కావాలంటే మీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అని చెప్పారు వాళ్ళు. మేము ఇన్వెస్ట్ చేస్తే మినిమం 1 ఇయర్ దాకా నడిచింది కంపెనీ. దాని తర్వాత లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ జూలైలో అది సడన్ గా బంద్ చేసారు, ఆపేశారు మా ప్రాఫిట్ షేర్ కి. దాని తర్వాత మేము ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు, ఏంటంటే గవర్నమెంట్ వల్ల మాకు రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, మేము ఆపేసినాం తర్వాత వస్తుంది అని. ఇప్పటి వరకు ఏం రాలేదు. ఆగస్ట్ లో సడన్ గా మొత్తం ఆఫీసే మూసేశారు. మేము తర్వాత వచ్చి కమిషనర్ ఆఫీస్ కి కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకుంటలేరు మేడం. మేమేంటంటే ఇప్పుడు వచ్చినాం, అందరూ వచ్చి ఇక్కడ నిలబడిరు, మాకు కొంచెం తొందరగా యాక్షన్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఊరు హైటెక్ సిటీలో ఉంది. మేము మాదాపూర్ ఆఫీస్కి గిట్ట పోలీస్ ఆఫీస్కి గిట్ట కంప్లైంట్ చేయడానికి ఇచ్చినాం. అక్కడ పోతే వాళ్ళు గచ్చిబౌలి పిఎస్కి పంపించారు. గచ్చిబౌలి పిఎస్ నుంచి వాళ్ళు ఇక్కడ కాదు, ఈ అమౌంట్ పెద్దగా ఉందని ఇక్కడ సిసిఎస్ ఖైరతాబాద్ బషీర్బాగ్కి పంపించారు. మాకు ఎంత మొత్తం 30,000 మెంబర్స్ ఉన్నారు రికార్డ్ ప్రకారం అయితే, దానికైనా ఎక్కువ ఉండొచ్చు. ఒక్కొక్క మంది 1 lakh to 9 crores దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంది. 1 lakh, 10 lakh, 15 lakhs, 20 lakhs, 1 crore, 2 crore and 9 crore దాకా ఉంది ఇన్వెస్ట్మెంట్. వచ్చేసి 2018 నుంచి ఉంది కంపెనీ, స్టార్ట్ చేసిన వాళ్ళు. 5 ఇయర్స్ నడిచింది కంపెనీ. 5 ఇయర్స్ తర్వాత సడన్ గా లాస్ట్ జూలైలో వాళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ మాకు ప్రాఫిట్ షేర్ ఈయనకి మానేశారు. దాని తర్వాత మేము వెళ్తే ఆఫీస్కి కొన్ని గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, మేము లైసెన్స్ కి అప్లై చేస్తున్నాము అని చెప్పారు. మాకు చెప్పిన తర్వాత ఒక 15 డేస్ లో కొంతమందికి ఇచ్చారు, అమౌంట్ గిట్ట ఇచ్చారు, ఒక చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.